మైలాపురం లో గంజాయి విక్రయిస్తున్న ముఠ గుట్టునట్టు చేశారు పోలీసులు. దర్గా సెంటర్ లో 8 కేజీల గంజాయి తో తిరుగుతున్న ఆదిత్య కళాశాల ఇంజనీరింగ్ చదువుతున్న గుజరాత్ రాష్ట్రానికి చెందిన కాంతాబాయి ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఉదయం సుమారు 10 గంటలకు మనకి రాబడిన సమాచారం మేరకు ఒక అనుమానితమైన కుర్రాడు దర్గా సెంటర్లో తిరుగుతున్నాడని తెలిసి మన ఎస్ఐ గారిని సిబ్బందిని పంపిస్తే అతని దగ్గర సుమారు 8 కేజీల గంజాయి ప్యాకెట్స్ దొరికినాయి. అయితే విచారిస్తే అతను మన ఆదిత్య కాలేజీలో ఫోర్త్ ఇయర్ ఇంజనీరింగ్ కుర్రాడు చదువుతున్నాడు. ఎగ్జామ్స్ రాయడానికి లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ రాయడానికి వచ్చాడు. ప్రాథమిక విచారణ మనకు తెలిసింది ఏంటంటే ఈ కుర్రాడు ప్రగతి కాలేజీలో సంతోష్ అనే ఒక కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రాడితో ఇతనికి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ సోకాల్డ్ సంతోష్ ఎవరైతే ఉన్నాడో అతను ఇతనికి ఈ 3 ప్యాకెట్లు సుమారు 8 కేజీలు గంజా ఇచ్చి ఇద్దరు గారికి దాన్ని చిన్న చిన్న బండిల్స్గా 500 రూపాయలకి అలాగా కాలేజీలో కొంతమందికి అమ్ముదామని ఉద్దేశంతో ఇతను ఇద్దరు కలిపి తీసుకురావడం జరిగింది. అయితే ఈరోజు మార్నింగ్ మనం ఇతను అరెస్ట్ చేసాం. దర్యాప్తులో భాగంగా అతను కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. తదుపరి వివరాలు మనం చెప్తాం మీకు. మళ్ళీ ఈ ఎంటైర్ ఈ 3 ప్యాకెట్స్ కలిపి మనకి 8 కేజీలు గంజా ఇందులో ఉంది. 3 ప్యాకెట్లో దీని వర్త్ 24,000 రూపీస్గా మనం లెక్క కట్టడం జరిగింది.